హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ దగ్గరైతే వస్తుంది. అండ్ అలానే ఏపీ సెట్కి సంబంధించి ఫైనల్ ప్రాసెస్ ఆఫ్ కౌన్సిలింగ్లోకి మనం అయితే వచ్చేసాము. సో ఆల్ వీడియోస్ అయితే మీరు అందరూ చూస్తారని అనుకుంటున్నాను, నేను పెట్టినవి అండ్ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో, ఓకేనా? సో ఏపీఈసెట్ 2022 కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ తర్వాత ఫైనల్ ప్రాసెస్ ఒకటి మిగిలిపోయింది, అదేంటి అనేది వీడియోలో చూద్దాం. సో ఆ ఫైనల్ ప్రాసెస్లో మీకు తెలియాల్సిన 3 డీటెయిల్స్ ఉన్నాయి. కాలేజ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, ఏపీఈసెట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డీటెయిల్స్ కోసం తెలియాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాజ్ ఆఫ్ నౌ దిస్ వీడియో ఈజ్ రికార్డింగ్ ఆన్ 13th September. సో మీకు 13th September రోజున ఈ వీడియో అనేది ఈరోజు నేను నోట్ చేస్తున్నాను. మీకు మీరు ఎప్పుడు చూసినప్పటికీ కూడా మీకు అప్పటికి డేట్స్ రిలీజ్ అయిపోయి ఉంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే రిలీజ్ అవ్వలేదు. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఏంటి అంటే, మీకు ఆ పర్టికులర్ డేట్న ఏపీఈసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఏపీఈసెట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అయ్యి ఉంటుంది ఒక పర్టికులర్ డేట్న. సో ఆ రోజు మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఏంటంటే, మీరు సో అండ్ సో క్యాస్ట్ కేటగిరీతో సో అండ్ సో కేటగిరీతో మీరు పర్టికులర్ కాలేజ్ అండర్ పర్టికులర్ బోర్డు అని చెప్పి మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కంప్లీట్ కాలేజ్కి సంబంధించి డీటెయిల్స్తో ఎంత ఫీజ్ కట్టాలి ఏంటి అనేది కంప్లీట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది. సో అండ్ సో డేట్, ఇంకా డేట్ రిలీజ్ అవ్వలేదు యాజ్ ఆఫ్ నౌ. సో రిలీజ్ అయిన తర్వాత మీకు ఏపీఈసెట్ వెబ్సైట్ ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేశారో అక్కడే దాని కిందనే సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఏం చేయాలంటే ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఏపీఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఎలా చేస్తున్నారో దానిలో ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు ఆ కాలేజ్ వచ్చింది కదా, ఏదైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఆన్లైన్లోని సెల్ఫ్గా మీరు రిపోర్ట్ చేయాలి. అంటే ఏం లేదు, అక్కడ ఓకే ఓకే అని చెప్పి చూపిస్తుంది, మీరు దాన్ని ఓకే చేసేస్తే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయినట్టు. అంటే మీకు వచ్చిన కాలేజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు అర్థం. మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అన్న, నేను యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ వస్తుంది. ఇన్ కేస్ కనుక మీరు ఆడిచ్చిన టైంలో మీరు యాక్సెప్ట్ చేయకపోతే, టైం అనేది 1 day 2 days ఇస్తారు కాబట్టి పడకండి, అది ఇచ్చిన టైంలోని యాక్సెప్ట్ చేయకపోతే మీకు వచ్చిన ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి మీ సీట్ని సెకండ్ కౌన్సిలింగ్కి అలాట్ చేసేస్తారు, ఇంకా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ పోయినట్టు అర్థం. అండ్ అలానే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటో చెప్పాను కదా, మీరు వచ్చిన కాలేజ్ని యాక్సెప్ట్ చేయాలి ఇన్ ఆన్లైన్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్. దాని ప్రాసెస్ నేను చెప్తాను వేరే వీడియోలో. అండ్ అలానే కాలేజ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే, కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి, కొన్ని సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అలాంగ్ విత్ జెరాక్సెస్ అనేవి తీసుకొని కాలేజ్కి వెళ్ళి అలాంగ్ విత్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు కదా, యాక్సెప్ట్ చేసిన లెటర్ ఒకటి ఉంటుంది, ఆ రెండింటిని అండ్ కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని పట్టుకొని వెళ్ళి ఆ కాలేజ్కి వెళ్ళి మీరు కాలేజ్లోని ఇవన్నీ ఇచ్చేసి మేము ఆ కాలేజ్లో జాయిన్ అవుతున్నట్టు కాలేజ్లోని స్టాఫ్కి రిపోర్ట్ చేయాలి, అక్కడ ఉన్న కాలేజ్లోని వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. దీన్ని కాలేజ్ రిపోర్టింగ్ అంటారు. నేను చెప్పిన సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ కాలేజ్ రిపోర్టింగ్ కానీ ఈ రెండిట్లో ఏది చేయకపోయినా మీ సెకండ్ కౌన్సిలింగ్లోకి సీట్ వెళ్ళిపోతుంది, ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ కాలేజ్ రిపోర్టింగ్ కూడా ఒక 4 to 5 days టైం ఇస్తారు, ఆ టైంలోపే మీరు వెళ్ళాలి. ఆ టైం దాటిందంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. ఆ డాక్యుమెంట్స్ ఏం పట్టుకెళ్ళాలి కాలేజ్ రిపోర్టింగ్ అనేది నేను మళ్ళీ మీకు అయితే ఒక నెక్స్ట్ ప్రాసెసింగ్ వీడియో అనేది ఉంటుంది దానిలో అయితే నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఈ వీడియో అండ్ ఏపీఈసెట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డీటెయిల్స్ అయితే అంతవరకే ఉంటాయి, ఇంకా దానిలో ఏమి మాక్సిమం డీటెయిల్స్ ఎక్కువ ఉండవు. ఓకేనా, ఇదైతే వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మిగతా డీటెయిల్స్ కోసం మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.